మంత్రులకు సర్పంచ్ల చెక్ పవర్ సేగ తగిలింది. మంత్రులు ఎర్రబల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిల ముందు సర్పంచ్లు ఆందోళనకు దిగారు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల తీరుపై ఎర్రబల్లి అసహనం వ్యక్తం చేయడంతో పాటు రాజకీయం కోసమే వారు ధర్నా చేశారని వ్యాఖ్యానించారు. సర్పంచ్, ఉప సర్పంచ్లకు సంయుక్తంగా ఇచ్చిన చెక్ పవర్పై పంచాయతీ మొదలైంది. ఈ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు రాజుకుంటున్నాయి. ఇది తమకు అవమానకరమని ప్రభుత్వ నిర్ణయాన్ని సర్పంచ్లు తప్పుపడుతున్నారు. ఇక ఉప సర్పంచ్లు మాత్రం ఆనందంలో మునిగిపోయారు. 5 నెలల తర్వాత తమ కల ఫలించిందంటున్నారు. గ్రామానికి మొదటి పౌరుడు అనే ప్రోటోకాల్ హోదా మినహాయిస్తే దాదాపు ఉప సర్పంచ్ కూడా ఇవే అధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా నిధుల వెచ్చింపు, ఆర్థిక అవసరాలు, గ్రామాల్లో అభివృద్ది పనుల విషయంలో సర్పంచ్ని బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో సంగారెడ్డికి హరితహారం కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రుల ముందు సర్పంచ్లు ఆందోళనకు దిగారు. ఉమ్మడి చెక్ పవర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో సర్పంచ్ల ధర్నాపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయం కోసమే వారు ధర్నా చేశారని, రాజకీయాలకు అతీతంగా కాదని వ్యాఖ్యానించారు. గ్రామంలో ప్రతి పని సర్పంచ్ ద్వారానే జరగాలనేది తమ ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్లకు జాయింట్ చెక్ పవర్ విషయం కాస్త ఇబ్బందికరమే అని పేర్కొన్న మంత్రి దీనిపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. చెప్తున్నా కేసీఆర్ గారు ఒక్కసారి మా మనవి వినగలని కోరుకుంటున్నాను.